ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నామమాత్రంగా అమలవుతుందా లేక ప్రభుత్వం చెప్పినట్టుగానే నడుస్తుందా? విద్యార్థులకు కడుపు నిండా భోజనం పెడుతున్నారా? ఆ భోజనం ఎంతవరకు శుభ్రంగా ఉంది? తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్న తల్లిదండ్రులు మధ్యాహ్న భోజనం పథకంతో తృప్తి పడుతున్నారా? విద్యార్థులు భోజనం పట్ల ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు? తదితర అంశాలకు సంబంధించి విజయనగరం నుంచి మా ప్రతినిధి శేషగిరిరావు మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ మధ్యాహ్న భోజన పథకం ఏ విధంగా అమలవుతుంది? పిల్లలకు కావలసినటువంటి ఆహారాన్ని ఆ భోజన పథకం ద్వారా అందిస్తున్నారా? అసలు పిల్లల కడుపులు మారుతున్నాయా లేదా నిండుతున్నాయా? సరఫరా చేస్తున్నటువంటి ఆహారం క్వాలిటీ క్వాంటిటీ రెండూ బాగున్నాయా లేదా? అసలు పిల్లలు ఆ మధ్యాహ్నం కడుపు నిండా తినే పరిస్థితి ఉందా లేదా అనేది మనం విజయనగరం జిల్లాలోని జరదాపేట ఉన్నత పాఠశాలలో ఉన్నాం. ఇక్కడ పిల్లలు అలాగే పిల్లల తాలూకా తల్లిదండ్రులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ పిల్లలు ఇక్కడ ఏం చదువుతున్నారు? మధ్యాహ్నం భోజనం వాళ్ళకి సక్రమంగా అంతుందా? అంతున్న భోజనం రుచికరంగా ఉంటుందా? కడుపు నిండా తింటున్నారు అనుకుంటున్నారా? తింటానండి, బాగా చెప్తాను, బాగా ఉన్నారండి. పిల్లలు బాగా చెప్తారు. మా బాబు 8వ క్లాస్ చదువుతాండి. అంటే ఎప్పుడైనా ఇంటికి వచ్చి ఈరోజు స్కూల్లో భోజనం బాగోలేదు లేదా తినలేదని? ఇంతకు ముందు 2 నెలలు 3 నెలల కిందట బాగుండేది కాదమ్మా అనేసి ఇంటికాడ కట్టిమన్నారు. ఇప్పుడు బాగానే ఉంటుందట, ఇక్కడే ఉంటానంట, బాగానే ఉంటుంది. మీరు చెప్పండి, ఇక్కడ మీ పిల్లలు చదువుతున్నారా? వాళ్ళకి ఇస్తున్నటువంటి మధ్యాహ్నం భోజనం ఎలా ఉందని మీకు పిల్లలు చెప్తున్న పరిస్థితి? మా అమ్మాయి చదువుతుందండి స్కూల్లో. మధ్యాహ్నం భోజనం అయితే చాలా బాగానే ఉంది. ఆ మధ్యకాలంలో వేరే ఏజెన్సీలకి ఇవ్వటం మూలంగా కొంత ఇబ్బంది పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఎవరు కూడా పెద్దగా ఇక్కడ తినేవారు కాదు. ప్రజెంట్ అయితే ప్రతిరోజు కూడా 70% ఎంతమంది అయితే విద్యార్థులు పాఠశాలలకి హాజరవుతున్నారో వారందరూ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ భోజనం చేస్తున్నారు. కంప్లైంట్స్ అయితే కనుక ఏమి లేవు. ప్రతి ఒక్కరు కూడా బాగానే ఉందని అంటున్నారు. ఇక్కడ పేరెంట్స్ మాట అంటే అసలు తింటూ భోజనం తింటున్నటువంటి విద్యార్థులు ఏమంటున్నా అనుకుంటున్నారో, అసలు ఈ భోజనం సంబంధించి బాగుందా లేదా అనే విషయాన్ని తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఇప్పుడు మధ్యాహ్నం మీరు ఇక్కడ స్కూల్లో భోజనం పెడుతున్నారు కదా, ఆ భోజనం రుచిగా ఉండి మీకు ఎంత కావాలో అంత పెడుతున్నటువంటి పరిస్థితి ఉందా? పెడుతున్నారు, ఎంత కావాలంటే అంత పెడుతున్నారు. ఇంకా కావాలంటే ఇంకా వేస్తున్నారు, కానీ తిట్టట్లేదు, ఏమీ అనట్లేదు. కూరలు చార్స్ అన్నీ బాగానే ఉన్నాయి. అంటే రుచికరంగా ఉన్నాయా? చాలా బాగుంటున్నాయి వంటలు. నేను వచ్చి ఈ సంవత్సరమే జాయిన్ అయ్యాను. నేను వచ్చిన కాంచి వీళ్ళే వండుతున్నారు, చాలా బాగా వండుతున్నారు. ఎప్పుడైనా ఇంటికాంచి క్యారీ తెచ్చుకుంటున్నావా? అప్పుడు నెల అన్నో క్యాంటీన్ నుంచి వచ్చినప్పుడు తెచ్చుకునేదాన్ని, ఇప్పుడు మరి తెచ్చుకోవట్లేదు. ఇక్కడే అన్నీ బాగా ఉంటున్నాయనేసి ఇక్కడే తింటున్నాం అందరం. ఏ రోజు ఏటేటి పెడుతున్నారు అంటే ప్రతిరోజు గుడ్డు ఏదో ఆకుకూర ఒక చారు, కొన్ని కొన్ని రోజుల్లో ఎగ్ ఉక్కిరి చేసి పెడతారు, ఇంకొన్ని రోజుల్లో ఉడకబెట్టి పెడతారు, కొన్ని రోజులు పులుసు వండుతారు. అన్నీ బాగానే ఉంటాయి. ఎవరు ఎంత కావాలంటే అంత తింటారు. అంటే వంట వాళ్ళు కూడా బాగా వండుతారు. లైన్ మీద వెళ్ళాలి, అంటే హ్యాండ్ వాష్ చేసుకుని లైన్ మీద నీట్గా డిసిప్లైన్గా ఒక్కరు మాట్లాడుకుంటే పద్ధతిగా వెళ్తారు. వెళ్ళి ఎవరికి కావాల్సినంత వాళ్ళు వేసుకుని అక్కడ కూర్చొని తింటారు. అదే చాలా బాగుంటాయి, అందరూ తింటారు. క్యారేజెస్ అంటే ఎవరికి హెల్త్ బాగాలేని వాళ్ళకి తెచ్చుకుంటారు. ప్రతి ఒక్కరు బాగానే తింటారు, బాగా కూడా వండుతారు. ఇప్పుడు మీకు ఒకవేళ ఆకలి ఎక్కువగా వేసి మరి కొద్దిగా అన్నం పెట్టండి అంటే ఇక్కడ పెట్టే పరిస్థితి ఉందా? పెడతారు, ఎంత కావాలంటే అంత తినొచ్చు. పాప నువ్వు చెప్పమ్మా, ఇక్కడ భోజనం బాగానే ఉందా? బాగానే ఉంది. ఎంత కావాలంటే అంత పెడుతున్నారా? ఆ పెడుతున్నారు. కడుపు నిండా తింటున్నారా మీరు? ఆ కడుపు నిండా తింటున్నా. మీరు చెప్పండి బాయ్స్, ఎలా ఉంది ఇక్కడ ఈ స్కూల్లో భోజనం ఎలా ఉంది? మీకు అనుకూలంగా ఉందా? మీరు అనుకున్నట్లు కడుపు నిండా పెడుతున్నారా లేదా ఒక్కో పూట పస్తులు ఉంచే పరిస్థితి ఏమైనా ఇక్కడ ఉందా? అలాంటిది ఏం లేదు, భోజనం చాలా బాగా పెడుతున్నారు. ఎంత కావాలంటే అంత వేస్తున్నారు. చాలా అప్పుడు కంటే బాగా వండుతున్నారు. అప్పుడు కంటే అంటే ఎప్పుడు? మొన్న క్యాటరింగ్స్ నుంచి పంపించారు కదా, ఆ భోజనం కంటే చాలా బాగుంది. ఇప్పుడు అందరూ తింటున్నారు. కొంతమందే ఒంట్లో బాగోక రైస్ ఓన్లీ తెచ్చుకొని చారు కూర ఇక్కడే వేయించుకుంటున్నారు. ఓన్లీ రైస్ తెచ్చుకొని. అంటే ఇక్కడ హాస్టల్లో ఇక్కడ మధ్యాహ్నం భోజన పథకంలో ఇక్కడ వండుతున్నటువంటి రైస్ బాగానే ఉంటుందా? రైస్ బాగానే ఉంటుంది. కొంతమందికి పడక ఒక 5 మంది అలా తెచ్చుకుంటున్నారు. మిగతా వాళ్ళందరూ ఇక్కడే తింటున్నారు.
మధ్యాహ్న భోజన పథకంలో వడ్డిస్తున్నటువంటి భోజనం కడుపు నిండా పెట్టే పరిస్థితి ఉందని, అంతేకాకుండా రుచిగా చుచిగా కూడా ఉంటుందని, తాము ప్రతిరోజు క్యారేజీలు తెచ్చుకోకుండా ఇంటికాడి ఆహారాన్ని తీసుకురాకన్నా ఇక్కడ పాఠశాలలో తయారు చేసి పెట్టే ఆహారాన్ని తింటున్నామని, ఇటు పిల్లలు అటు పేరెంట్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పేరెంట్స్ కూడా తమ పిల్లలకి అవసరమైనటువంటి ఆహారాన్ని మధ్యాహ్న భోజన పథకంలో ఇస్తున్నారు, ఎంత కావాలంటే అంత పెడుతున్నటువంటి పరిస్థితి ఉందని పేరెంట్స్ చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో శేషగిరి, ప్రైమ్ 9 న్యూస్, విజయనగరం.